గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రజాస్వామ్యం తలెత్తుకుని నిలిచేలా సామాన్యురాలు అసామాన్యురాలిగా ఎదిగిన ఓ చరిత్రను భారతదేశం లిఖించుకుంది. భారతదేశంలో సామాన్యులు అసామాన్యులుగా మారతారనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఎక్కడో మారుమూల ఒడిశాలోని ఓ గిరిజన గ్రామంలో పుట్టిన ఓ సామాన్య గిరిజన మహిళ అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్ఠించారు. ఆజాదీగా అమృతోత్సవం జరుపుకుంటున్న వేళ ఈ ఘనత జరగటం కాకతాళీయమే అయినా భారత ప్రజాస్వామ్య పరిమళాలను చాటింది. ఈ దేశంలో మాత్రమే అత్యున్నత పీఠాలను సామాన్యులు అధిష్ఠించగలరని నిరూపించారు. మన దేశ ప్రజాస్వామ్యం గురించి చులకనగా మాట్లాడేవారికి ఇదో చెంపపెట్టు. ప్రతిభ ఉంటే కులమతాలకు అతీతంగా అత్యున్నత పీఠంపై ఎవరైనా అధిష్ఠించగలరని మరోమారు రుజువైంది. ఇంతకు మునుపు ఉన్న రామ్నాథ్ కోవింద్ కూడా సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చినవారే. ఇంతవరకు ఉన్న రాష్ట్రపతులతో పోలిస్తే ద్రౌపది ముర్ము మరింత ప్రత్యేకత సంతరించుకున్నారు. ఓ సామాన్య గిరిజన మహిళగా ప్రస్థానం మొదలైన ఆమె జీవితం అంచెలంచెలుగా ఎదిగిన తీరు మనం గమనించాలి. అందుకే ఆదివాసీ మహిళగా ముర్ము అద్భుతం సృష్టించారు. భారత ప్రథమ పౌరురాలిగా రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఉన్నత స్థానంపై అధిష్ఠించిన వేళ మనమంతా గర్వపడాలి. అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించగా ఇప్పుడు ముర్ము తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. 2007 నుంచి 2012 వరకు ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతిగా సేవలందించగా అత్యున్నత పదవి అధిరోహించిన ద్రౌపది ముర్ము 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఇదే సందర్భంలో దేశ ఆజాదీగా అమృత్ మహోత్సవాలు జరుపుకోవడం విశేషం. అయితే కేవలం ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అయినా ఇప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. దేశంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ఆదివాసీల భూ సమస్యను పరిష్కరించాలి. అడవితో వారికున్న అనుబంధాన్ని తెంపేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. విద్య వైద్యానికి వారిని చేరువ చేయాలి. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ చేయాలి. తాము గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిరూపించాలి. నిన్న మొన్నటి వరకు కనీసం కరెంటు కూడా లేని కుగ్రామంలో పుట్టిన ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశ అత్యున్నత పదవి చేపట్టినందుకు కానుకగా తమకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యాయన్న భరోసా వారిలో నింపాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన 11 సంవత్సరాల తర్వాత అంటే 1958 జూన్ 20వ తేదీన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని పైదాపోసి గ్రామంలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసీ తెగకు చెందినవారు. ఈ తెగ 100 ఏళ్లుగా మన దేశంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాదు సంతాల్ తెగ వీరులను భారతదేశ మొదటి స్వాతంత్ర పోరాట యోధులుగా కూడా పిలుస్తారు. గిరిజనులను అత్యున్నత స్థానంలో ప్రతిష్ఠించటం ద్వారా వారిలో గూడు కట్టుకుని ఉన్న అభద్రతలను తొలగించుకోవచ్చు. ఓట్ల కోసం ఆయా శ్రేణులను ఆకట్టుకోవటానికి గత 4 దశాబ్దాల నుంచి పాలక పక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వారంతా ఈ దేశ ప్రజలే అని, ఈ మట్టి మనుషులే అని గుర్తించాలి. దూరదృష్టితో ఇందిరాగాంధీ జ్ఞానీ జైల్ సింగ్ ను రాష్ట్రపతి చేశారు. శాస్త్రవేత్త అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు. మన రాజ్యాంగంలో రాష్ట్రపతులు క్రియాశీలకంగా ఉండటానికి తమ విచక్షణలను ఉపయోగించే అవకాశం పెద్దగా రాదు. అలాగే బలమైన ప్రభుత్వాలు ఉన్న సందర్భాలలో వారు చేయగలిగేది ఏమీ ఉండదు. ఆదివాసీలు తమ మనుగడకే ముప్పు వచ్చిందంటూ ఆందోళన చేస్తున్నారు. ఓడు భూముల కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో కూడా ఈ దేశ వనరులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. గొంతెత్తినందుకు నిర్బంధంలో పడుతున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాలకు న్యాయం చేయగలగాలి. అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యం బలపడగలదు. అందుకు ముర్ము ఎంపికే ఓ మంచి నిదర్శనం. ఆమె అత్యున్నత పీఠంపై నిలిచినందుకు మనమంతా గర్వించాలి. మన దేశ ప్రజాస్వామ్యం సమున్నతమైనదని తలెత్తుకొని సెల్యూట్ చేయాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం.
మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.